పబ్లిక్ గా ఓటుకు 4,000 రూపాయలు ఇచ్చి ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు వేయాలని పంపిణీ చేస్తున్నటువంటి ఫోటోలు వీడియోలు మొత్తం అక్కడ జరిగినటువంటి సంభాషణ అన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకొస్తే ఇప్పటికీ కూడా కకాణి గోవర్ధన్ రెడ్డి గారి మీద ఎటువంటి కేసు కూడా రిజిస్టర్ కాల. ఎప్పుడైతే మళ్ళీ ఎన్నికల కమిషన్కి చంద్రమోహన్ రెడ్డి గారు ఫిర్యాదు చేశారో ఎప్పుడో ఏప్రిల్ నెలలో చంద్రమోహన్ రెడ్డి గారు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఎన్నికలకు నెల ముందు నోటిఫికేషన్ రాలా, నామినేషన్లు కాలా, ఏప్రిల్ పన్నెండవ తారీఖు ఆయన బిరదవోలు చెర్లోపల్లి గ్రామంలో ఆయన ఎన్నికలకి ప్రతి గ్రామం తిరుగుతూ ఉన్నాడు. ఆయన పార్టీ కార్యక్రమంలో డోర్ టు డోర్ కార్యక్రమం చేస్తూ అక్కడ గిరిజన కాలనీలో చిన్న పిల్లలు 10 సంవత్సరాల వయసు కూడా ఉందో లేదో వాళ్ళకి, వాళ్ళందరూ కొంత చెప్పులు లేకుండా పేదరికంలో ఉంటే వాళ్ళకంట ఆయన సహాయం చేశాడు. అక్కడ అదే ఓపెన్గా జరిగింది. ఆయన ఓటర్లకు ఓటు వేయమని డబ్బులు ఇలా లేకపోతే నాకు మద్దతు ఇవ్వని ఇలా చిన్న బిడ్డలు వాళ్ళు ఆ బిడ్డలకి స్లిప్పర్స్ కొనుక్కోమని 200 100 ఏదో ఇచ్చారు. ఆయన ఆ కంప్లైంట్ మీద వెరిఫై చేశారు. ఆర్ఓ 1-2 సార్లు కంప్లైంట్ మీద వెరిఫై చేశారు. దాని మీద అది అక్కడ ఓపెన్గా చెప్పారు, అయ్యా మా బిడ్డల్ని స్కూలుకు పంపించమన్నాడు, మాకేదైనా బట్టలు కొనుక్కోమన్నాడు, చెప్పులు కొనుక్కోమని ఇచ్చాడు అయ్యా అని వెరిఫై చేసి క్లోజ్ చేశారు. దాన్ని ఇప్పుడు ఈయన మీద ఎక్కడ కేసులు కడతారో అని కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి మీద రిజిస్టర్ కావాల్సినటువంటి 2 కేసులు, బిరదవోల్లో బెదిరింపు కేసు, ఒరిగొండ నగదు పంపిణీ కేసు రిజిస్టర్ కాకుండా అధికారులను బెదిరిస్తున్నటువంటి మంత్రి గారు ఆయన మీద ఎక్కడ చర్యలకి సిద్ధపడకుండా కంప్లైంట్లు రిజిస్టర్ కాకుండా కొత్త పందాకి తెరలేపారు. ఆయన అధికారులను ఏకంగా బెదిరిస్తున్నారు. కలెక్టర్ని ఎస్పీని విధి నిర్వహణ సరిగా లేదంట. ఎన్నికల మొత్తం 2 నెలలు మొరపెట్టుకుంది తెలుగుదేశం పార్టీ. మాకు దిక్కు లేదు, మమ్మల్ని కొడుతున్నారు, మమ్మల్ని వేధిస్తున్నారు. కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐలు ఎంఆర్ఓలు ఆర్ఐలు విఆర్ఓలు ఎన్నికలు చేస్తున్నారు, అరాచకం ఉంది, గ్రామాల మీదకు పోయి బెదిరిస్తున్నారంటే మేము చెప్పుకుంటే ఇప్పుడు ఆయన మీద కంప్లైంట్ రిజిస్టర్ కాకుండా అడ్డుకునేందుకు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఏకంగా ఎన్నికల అధికారుల మీద బెదిరింపులకు దిగారు. కలెక్టర్ ఎస్పీ గారినే బెదిరించే పరిస్థితులు వచ్చినాయి. ప్రత్యేక పరిశీలకులు కావాలంట. పరిశీలకులు ఇక్కడ ఉంటేనే పోలీసు నియంత్రణకి ఒక పరిశీలకుడు వస్తేనే అజీజ్ భాయ్ రోజుకు 300 సార్లు మాట్లాడాల్సి వచ్చింది, 100 సార్లు. ఎస్పీలు చెప్పినా ఈ జిల్లాలో ఎస్ఐలు సిఐలు అరాచకాలకు సిద్ధపడ్డారు తప్పితే ఎన్నికల నియంత్రించేదానికి ఎక్కడ కూడా గొడవలు నియంత్రించేదానికి ఏ కొద్ది మంది తప్పితే విచ్చలవిడిగా ప్రవర్తించారు. వాళ్ళు మర్చిపోయారు లా అండ్ ఆర్డర్ అనేది. వైకాపా ఏం చెప్తే అదే సెక్షన్ అదే లా అండ్ ఆర్డర్, వైకాపా ఏం చెప్తే అదే ఆర్డర్, అది ఎంఆర్ఓకైనా ఎంపీడీఓకైనా ఆర్డీఓలకైనా. ఆ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగినాయి. అందుకే మాకు ఒక ఆందోళన కలిగిస్తుంది ఈ పరిస్థితులన్నీ చూశాక. కౌంటింగ్లో ఏ విధమైనటువంటి అరాచకాలు చేస్తారో, ఏమి గందరగోళం చేస్తారో, ఆఖరాకి వాళ్ళు చెప్పినట్లు నడచాలనేటువంటి ఆలోచనతో ఎన్నికల అధికారులు బెదిరింపులకు కూడా దిగిన పరిస్థితులు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, వెంటనే పొదలకూరు మండలంలో ఎన్నికల సందర్భంగా బెదిరించినటువంటి
కంప్లైంట్ ఇచ్చాం మేము, దాని మీద ఎందుకు కేసు కట్టలేదు, వెంటనే కంప్లైంట్ రిజిస్టర్ చేయండి గోవర్ధన్ రెడ్డి గారి మీద. వరిగొండ లక్షల లక్షల పంపిణీ వీడియో రికార్డెడ్గా మీకు అప్పగిస్తే దాని మీద చర్యలు లేవు. ఎక్కడ పట్టినా సర్వేపల్లిలో తెలుగుదేశం పార్టీని గందరగోళం పట్టించారు, నానా ఇబ్బందులు పెట్టారు, అధికార యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకొని స్వయంగా మంత్రి గారే రెచ్చగొట్టి గ్రామాల్లో దాడులు చేయించేటువంటి పరిస్థితి. నెల్లూరు నగరంలో అనేక అపార్ట్మెంట్లు నిర్మించి అందరి మన్ననలు పొందిన ESR ఇన్ఫ్రా ప్రొడక్ట్స్ వారి మరో నూతన అపార్ట్మెంట్ శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా. ఆంధ్రప్రదేశ్ రెరా అప్రూవల్ కలిగి అత్యాధునికంగా నిర్మించిన శ్రీకళా పార్క్ టవర్స్ అపార్ట్మెంట్ నందు 2BHK ప్లాట్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి. కేవలం 2 లక్షలు కట్టి మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. SBI అప్రూవల్ కలిగిన అపార్ట్మెంట్. మా ప్రత్యేకతలు మోడర్న్ ఎలివేషన్, విశాలమైన కామన్ ఏరియా, 100% వాస్తు, జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ టవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు. ఫోన్ 9849048821, 9000616155.